హై వ్యూస్. సినీ ఇండస్ట్రీలో మహేష్ బాబు అంత తెలివిగా నాకు తెలిసి ఇంకెవరుండు. పాలిటిక్స్ విషయంలో అతనుకుంటే స్థితప్రజ్ఞత, సీరియస్లీ అంత ఎంత కాదు. ఎవరు ఎంతగా పొగిడినా, ఎవరు ఎంత అతను రెచ్చగొట్టినా, ఎవరు ఎంత అతను టెంప్ చేద్దామని చూసినా, అస్సలు తను ఏదైతే స్టాండ్ చూసినా అదే స్టాండ్ మీద ఉంటాడు. బాగా సీరియస్ అవటమో బాగా నవ్వటమో అసలు ఏముండదు, కూల్ అంతే. గతంలో ఎన్టీ రామ్ మన సారీ కృష్ణ గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారితో కలగలిపి ఒక సభలో పాల్గొన్న సందర్భంలో కూడా చేతులు పైకి లేపి అందరికి అభివాదం చేస్తూ నేను కాంగ్రెస్ వ్యక్తిని అన్నట్టుగా మహేష్ బాబుని చూపుదామని చెప్పేసి కృష్ణ ట్రై చేసిన అసలు ససేమేరా అన్నాడు మహేష్ బాబు. ఆయన అప్పుడు వాళ్ళ బావ వాళ్ళ ఫ్యామిలీ అన్నప్పుడు గల్లా వాళ్ళ ఫ్యామిలీ అప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు, ఆ వాళ్ళు టీడీపీకి వచ్చినారు, అప్పుడు కూడా ఎక్కడ క్యాంపెయిన్ చేయలేరు. ఈవెన్ కృష్ణ గారి విషయంలో అంతకుముందు కూడా నా తెలిసి అయితే ఎక్కడ కూడా మహేష్ బాబు క్యాంపెయిన్ చేయలేదు, అసలు పొలిటికల్ జోలికి పోల. అది పద్ధతి అంటే. ఇప్పుడు మహేష్ బాబుకు ఉన్నటువంటి ఆ మాత్రం సెన్స్ ఇక్కడ అల్లు అర్జున్కి మిస్ అయిందని నాకు అనిపిస్తుంది. ఎందుకు చేస్తే ఒకటి చెయ్యాలా, లేదంటే సైలెంట్గా ఉండాలి, అది మహేష్ బాబు చేశాడు. నాకు వద్దు బాబు సైలెంట్గా ఉన్నాడు. ఇక్కడ క్యాంపెయిన్ చేసిపోయిన అల్లు అర్జున్కి సంబంధించి పవన్ కళ్యాణ్కి అతను ఒక ట్వీట్ చేశాడు సపోర్ట్ అన్నట్టు. దెన్ మీరు క్యాంపెయిన్ చేయకపోయినా పర్లేదు, ట్వీట్ చేశారు కదా, ఓకే ఫైన్. మరలా మీరు అసలు వైసీపీ అంటేనే పాతాలని తొక్కాలి అన్నటువంటి పవన్ కళ్యాణ్కి మీరు సపోర్ట్ చేసి మరలాగే వైసీపీ తరఫున పోటీ చేస్తున్నటువంటి నంద్యాల అభ్యర్థి ఎవరైతే ఉన్నారో శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి మీరు వెళ్ళి సపోర్ట్ చేయడం కానీ, అతను కలిసి అభివాదం చేయడం కానీ, ఎన్నిక ఇంకా ఒక రోజులో ఉందనగా అక్కడికి వెళ్ళటం కానీ డైరెక్ట్గా ఏంటన్నట్టు, అసలు ఏం ఇండికేషన్ ఇస్తుంది? ఆల్రెడీ మెగా ఫ్యాన్స్కి అల్లు అర్జున్ ఫ్యాన్స్కి కొంచెం గ్యాప్ ఉంది అని చెప్పేసి మధ్య రకరకాలుగా వచ్చినా, అరే బాబు మేమంతా ఒకటే రా బాబు అని చెప్పేసి పలు సందర్భాలు చూపిస్తూనే ఉన్నాడు అల్లు అర్జున్. కానీ అతని యాటిట్యూడ్ కావచ్చు, అతను ప్రవర్తన కావచ్చు, రిమైనింగ్ కొన్ని కొన్నింటిలో ఇంకెన్నాళ్ళు చిరంజీవి చాటును ఉండాలి, నేను ఎదిగాను, నా ఇది నాది అన్నట్టు అతను ఉన్నాడు. ఓకే గుడ్, మంచిది, నో డౌట్. కానీ కుటుంబం ఇండస్ట్రీ అంతా కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ అంటూ ఉంటే అంతా కూడా చాలా తెలివిగానే పార్టీల పరంగా అన్ని చోట్ల కూడా వాళ్ళు జనసేనని గెలిపించండి, అన్ని చోట్ల ఎన్డీఏని గెలిపి అని అనట్లేదు వాళ్ళు. సో వాళ్ళు కూడా కొంచెం లౌకికంగానే తెలివిగానే ఉంటూ ఉన్నారు. ఓన్లీ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తామన్నట్టు చెప్పడానికి వాళ్ళు రేపటి రోజు ఏది ఇన్ కేసు ఏదైనా తేడా జరిగి జగన్ గానీ గెలిచినా వైసీపీ తరఫున ఏదైనా వాళ్ళకి అవసరం పడ్డా, సో అప్పుడు మరలా వీళ్ళు ఇది వీళ్ళు చూసుకోవటానికి. ఓన్లీ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశారు, వెళ్ళారు, వచ్చారు. సో నువ్వు కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసినప్పుడు ట్వీట్ చేసినప్పుడు సైలెంట్గా ఉండాలి కదా. నంజల వెళ్ళటం ఏంటి అసలు? అలా వైసీపీ అభ్యర్థికి వచ్చారని సపోర్ట్ ఇచ్చినట్టుగా చేయటం ఏంటి? అతను క్లోజ్ ఫ్రెండే, ప్రాణమిత్రుడే, బట్ ఆల్రెడీ వేరే పార్టీ అభ్యర్థి నువ్వు ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్నావే, మరలు ఎక్కడేంటి? కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మనం ఒక రాజకీయ పార్టీకి సంబంధించి ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు ఒక ఎన్నికలో అదే స్టాండ్ మీద ఉండాలి. ఒకే ఎన్నికలో రెండు స్టాండ్లు అంటే చూసి జనాలు కూడా నవ్వుతారు, అండ్ మోరవర్ రానున్న రోజుల్లో కొంచెం ఇబ్బంది కూడా అవుతుంది.